Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ అసలు లక్ష్యం ఏంటి? జనసేన పార్టీ అధినేత కోసం రూపొందిన వారాహి వాహనం పరిచయం ఏ స్థాయిలో జరిగిందో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్ తన యాత్రలో ఆ రథాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనేదే సమాధానం లభించాల్సిన ప్రశ్న. మొదట్లో పవన్ రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. పవన్ విమర్శలకు వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నదే దీనికి కొలమానం. పవన్ విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో తిరిగి రిప్లై వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనం చూపు వాళ్లపైనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఇదే నడుస్తోంది. పవన్ను టార్గెట్ చేసి చేస్తున్న విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రాజకీయాలే ప్రధానంగా వీరి మధ్య సాగుతున్న విమర్శనాస్త్రాలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ మూడు పెళ్లిళ్ల ఘటనపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా అదే స్థాయిలో జనసేన పార్టీ నాయకత్వం తిప్పికొడుతోంది. పవన్ వర్సెస్ వైసీపీ అనేలా విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఇవి పవన్ కళ్యాణ్కు చెడు చేసేవి మాత్రం కావన్నది నిజం. జనం నోట్లో ఏ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయో వాళ్లే రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతారు. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఏపీలోని మంత్రులంతా ముందు జనసేనానిని టార్గెట్ చేసి మూడో వ్యక్తిగా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారు. చివరికి కుప్పంలో కూడా ఓడిస్తామని ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు తాజాగా మంత్రి అమర్నాథ్ చంద్రబాబును ప్రశ్నిస్తూ ఏ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతవో అర్థం కావడం లేదని పల్లవి అందుకున్నారు. అంటే చంద్రబాబు ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే ఆటోమేటిక్గా పవన్ లీడ్లోకి వస్తారు. ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేయడమే వైసీపీకి కావాలి. టీడీపీ ఓట్లు మళ్ళీ పవన్ చీలిస్తే అధికార పార్టీ గెలుపు మరోసారి సునాయాసమవుతుంది. అదే టార్గెట్తో జనసేనను ప్రముఖంగా చేసుకుని వైసీపీ విమర్శలు కొనసాగిస్తుంది. అయితే ఒకసారి తన బలం ఏంటో గ్రహించిన పవన్ వెనుకడుగు వేయకుండా మరింత పుంజుకునేలా రాజకీయాలు నెరపుతున్నారు. ఒకవేళ ఏపీలో టీడీపీతో పొత్తుల విషయం ప్రస్తావనకు వస్తే కేవలం 2% కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ మాటలు పవన్ వింటారా? 6.79 ఓటు బ్యాంకు ఉన్న పవన్ మాట బీజేపీ వింటుందా అనేది ప్రశ్న. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ పొత్తుతో కనీస సంఖ్యలో 30 నియోజకవర్గాల్లోనైనా జనసేన పార్టీని గెలిపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో రాజులు మినహా మరో చోట ఎక్కడా తన ప్రభావాన్ని చూపలేకపోయారు. టీడీపీతో కలిసి వెళితే మెరుగైన సీట్లు సాధించగలిగేవారిమంటూ అంతర్గతంగా ఎన్నోసార్లు మదనపడ్డారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీలో పొత్తు పెట్టుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. 2% కూడా ఓట్లు లేని బీజేపీని భరించే కంటే అధికార పార్టీని ఎదుర్కొనే శక్తి ఉన్న టీడీపీతో కలిసి వెళ్లడమే మేలని ఆయన మదిలో ఉన్న ఆలోచన. అయితే ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ బెట్టు చేస్తున్న కారణంగానే జనసేనని బహిరంగంగా ప్రకటించడానికి కొంత వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా కనీసం 30 సీట్లనైనా డిమాండ్ చేయాలని జనసేన పార్టీ యోచన. కాపు సామాజిక వర్గంతో పాటు తమకు బలమున్న ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలనే పవన్ ముందస్తు ఆలోచన. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలలో అభిమాన గణం మినహా మిగతా ఓట్లు దక్కించుకోవడం పవన్కు కత్తిమీద సాము లాంటిది. అందుకే ఆంధ్రాలోని బలమున్న 30 సీట్లలో మాత్రం పోటీ చేసి నెగ్గించుకోవాలని జనసేన పార్టీ అధినేత భావిస్తున్నారు. కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తన పార్టీకి గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్ రాజకీయాలలో నిలబడగలననే భావనలో జనసేనని ఉన్నారు. ప్రస్తుతానికి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులు దొరకడమే గగనంగా మారిన జనసేన బలం పుంజుకోవడమే ప్రధాన ఎజెండాగా రాజకీయాలు చేయాల్సి ఉంది. దానికి ఈ వారాహి పునాది అని చెప్పుకోవచ్చు.